ओके ఇప్పుడు కొత్త కొత్త అని ఎగుస్తున్నారు కానీ అవి కొత్త చెత్త అంతా పాత్రలో నుంచే కదా పుట్టింది. అరే ఇప్పుడు నేనే ఉన్నానని కరెంటు షాక్ తగిలిన కాకిలా అట్లా అరుస్తావు. పాత అంటే రోగం నేను అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాత్రలోనే బతుకుతున్నావా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆంగ్లం దీపాలు పెట్టుకుంటున్నావా? బస్సులు రైలు కొత్తవని ఎట్ల బండ్లనే ప్రయాణిస్తున్నావా? తమ్ముడు చెల్లి అనవసరంగా మీరు ఇట్లా తగలాడుకుని రాజాబాద చేయకండి. తమ్ముడు అన్నట్టు ఈ రోజు మనం కొత్తగానే చెప్పుకుందాం. మంచి పని పడాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పెద్ద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా పెళ్లి చేసుకుంటారు. నిజంగా అదే జరిగితే మన కథకు
అర్థం లేదు రా తమ్ముడా, ఆ ఊరికి రావని అనే కొత్త టీచర్ వచ్చింది. అవేంటో ఒకటి రెండు చెప్పు. ఒకటి రెండు కాదక్క,
26 చదివాను. చెప్పమా? చెప్పమంటావా? అయితే వి. ఏ బి సి డి. ఆ తర్వాత సీతకి ఎదురే లేకుండా పోయింది. ఏదో చదివేది కూడా అలవోకగా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో సెవెన్త్ టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, అయితే సీత చదువు ఆగిపోయిందా? లేదులే రాజు, సెవెన్త్ టీచర్ సీత మనసులో చెడు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా ఒక్క టౌన్ పోయి స్కూల్ చదివి కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చేరింది. ఎందుకక్క ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా? ఏదో చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకున్నాడు సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని కలెక్టర్ గాను నాయకురాలు గాను ఈ సమాజానికి సేవ చేయాలనుకుని గట్టిగా నిర్ణయించుకోండి. డిగ్రీ చదివి పోటీ పరీక్షలో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. ఓ, చాలా బాగుంది. తర్వాత కథ చెప్ప. తర్వాత ఏముందిరా తమ్ముడా? పిల్లలు చదువు కోసం స్త్రీలకు మేలు చేసేందుకు కోసం నిరంతరం కృషి చేస్తుంది ఇప్పుడు సీతక్క. అవునా, సీత ఇష్టాలన్నావు కదా, మరి నా ఇష్టాలు అవా? అవి మన కథ అయిన తర్వాత తీరుబడిగా చెప్పుకుందాము, కానీ ముందు సీత ఇష్టాలు. సరే సరే, నువ్వు ఉంటావుగా వింటావుగా. ఇప్పుడు నువ్వు ముందు అక్క చెప్పేవి విను. అరే పిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అన్నిటిలోను అవకాశాలను కల్పించాలోయి. ప్రతి ఒక్కరూ ఆ సీతత్వను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశ